మా ఇంటి కడ తలకాయ కూర అగ్వక్ దొరుకుతుంది సార్, కావాలా మీకు? యాక్చువల్లీ చక్క వేరుంటది, చక్క వేరుంటది. సార్ సండే తలకాయ కూర వేసుకుంటారు కదా, సార్ సండే తలకాయ కూర వేసుకుంటారు కదా. సార్ ఎప్పుడైనా మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి సార్, నేను ఇస్తాను మీకు కొత్తిమీర పుదీనా. కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా అంటే ఏంది? ఎవరు ఇన్వైట్ చేసేది సార్? ఏబిసిడిలు ఇక్కడ సార్లు చెప్పిన స్టూడెంట్స్ వినాలి, స్టూడెంట్ చెప్పిన సార్లు వినాలి. సార్ ఎందుకు సార్ మీకు చూడలేవా సార్? హే గైస్, ఈరోజు వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గైస్ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి గైస్. అండ్ గైస్ నాకు చాలా మంది లాస్ట్ టైం అడిగింది ఏంటంటే నువ్వు ఏ విధంగా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తావు అని చెప్పేసి. సో గైస్ నేను ఒక కూల్ అండ్ లైసెన్స్ వెబ్సైట్ ఫార్వర్డ్ అనే వెబ్సైట్లో ద ఇమ్రిట్ అనే గేమ్లో మనీ ఎర్న్ చేస్తూ ఉంటాను. సో ఏ విధంగా నాకు చూపిస్తే చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్పిన్ చేద్దాము. యా గైస్ ఇప్పుడు మనం 1200 రూపీస్ గెలుచుకున్నాము. సో మళ్ళీ ట్రై చేద్దాం. యా గైస్ షర్ట్ మిస్ అయింది, సో నో వరీ మళ్ళీ ట్రై చేద్దాం. యా గైస్ ఇప్పుడు మనం 3300 రూపాయలు దాకా గెలుచుకున్నాము. సూపర్ కదా అసలు, వావ్. మళ్ళీ ట్రై చేద్దాం. ఎస్ఎస్ఎస్ యా గైస్ ఇప్పుడు మనం 12000 రూపాయలు దాకా గెలుచుకున్నాము. చూసారు కదా కొద్దిసేపట్లో మనం ఇంత మనీ గెలుచుకున్నాము. మీరు కూడా అర్న్ చేసుకోవాలనుకుంటే గైస్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో పిన్ చేసి పెట్టాను. సో గైస్ ఏంటంటే మీరు నా లింక్ తోటి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వెల్కమ్ బోనస్ వచ్చే అవకాశం ఉంది, అండ్ గ్రేట్ బోనస్ వచ్చే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్ కామెంట్ లో లింక్ చేసి పెట్టాను. సో గేమ్ ఆడండి, అర్న్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. వీడియో స్టార్ట్ చేద్దామా ఇంకా? రైట్. హే గైస్ వెల్కమ్ టు గోపాల్ షో. ఈ రోజు మనతో మీ పేరు హేమలత. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్. ఇంటర్ ఇంటర్ లోనే ప్రాంక్ చేద్దామని వచ్చింది. సో ఏం చేద్దాం, ఎవరికి చేద్దాం? ప్రాంక్ కాల్ చేస్తాం మా సార్ కి, సివిక్స్ సార్ కా. ఈమన్ పక్క ఫెయిల్ చేస్తాడు ఎవరు ఆ సార్ కానీ. ఏమని చేస్తావు అంటే సార్ సార్ మాత్రం క్లోజ్ గానే ఉంటారు, కొంచెం ఫన్నీగా చేద్దాం అని. కొంచెం ఫన్నీగా అంటే ఎట్లా సార్? మీరు క్లాసెస్ మంచిగా చెప్తలేరు, ఆన్లైన్ అర్థమవుతలేదు, వితౌట్ ఎగ్జామ్స్ పాస్ చేయండి అనేసి. అమ్మా వితౌట్ ఎగ్జామ్ పాస్ కావాలి నీకు? మంచి కోరికలే ఉన్నాయి నీకు, కానీ మంచి కోరికలే ఉన్నాయి నీకు కానీ. ఆశ దోశ అప్పడం వాడ. చేద్దామా ఇంకా? యా షూర్. సో గైస్ చేద్దాం. హలో. హలో. చెప్పండి సార్. నేను హేమలత సార్. చెప్పమ్మా. బాగున్నారా సార్? బాగున్నా. ఆన్లైన్ క్లాస్ వినట్లేవు ఎందుకు నువ్వు? నెట్ అయిపోయింది సార్, నెట్ లేదు ఫోన్ లో. నెట్ అయిపోయిందా? ఆన్లైన్ క్లాసులు వినాలి కదా, అందరు వింటారు కదా. నా ఇష్టం సార్, అందరితోనే నేను ఎందుకు కంప్లీట్. ఇష్టమేందమ్మా ఇష్టము, ఆన్లైన్ క్లాసులు వినకుంటే ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతావు? నెట్ లేదు సార్, ఏపీసారా. అదేంటమ్మా మాట్లాడుతున్నావు? నిజంగానే నెట్ లేదు సార్. తిన్నారా సార్? నెట్ లేదంటే ఏపించుకోవాలి. తిన్నారా సార్? తిన్నా. ఏం తిన్నారు సార్? అవన్నీ నీకు ఎందుకమ్మా, ఏం అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు సార్? ఆ మాత్రం కూడా అడగద్దా సార్? తిన్నా అని చెప్పాను కదా. ఏం కర్రీ సార్? సేమ్ కర్రీ, పప్పు. పప్పులు ఉప్పు సరిపోయిందా సార్? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఆన్లైన్ క్లాసులు ఎందుకు తినట్లేవని నేను అడుగుతున్నా, నువ్వేం అడుగుతున్నావు? ఇట్లనే నా మాట్లాడేది సార్? ఉప్పు ఉందా లేదా సార్? సార్ సండే వస్తుంది కదా సార్. ఏం చేస్తారు సార్ ఇంట్లో? సండే ఏం చేస్తామమ్మా, ఈ వారం రోజులు అరిచి అరిచి సండే రోజు వండుకుంటాం, తిని వండుకుంటాం. ఏం తింటారు సార్ సండే? మా ఇంటి కడ తలకాయ కూర అగ్వక్ దొరుకుతుంది సార్, కావాలా మీకు? ఎందుకమ్మా తలకాయ తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా మాట్లాడేది ఇలా ఒక సార్ తోటి? ఇదేనా మాట్లాడేది? ఎందుకు తలకాయ కూర అని మాట్లాడుతున్నావు సార్? ఎప్పుడు చదువు గురించేనా సార్? మాత్రం కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు దేని గురించి కాల్ చేసావు? ఇట్లనే మాట్లాడడానికి కాల్ చేసావా? మీతో మాట్లాడడానికి చేసిన సార్. ఏం మాట్లాడాలో చెప్పు, మాట్లాడుతున్నా కదా సార్. మాకు మార్కెట్ ఉంటుంది సార్. ఓకే. అందులో కొత్తిమీర పుదీనా ఇవి అమ్ముతారు, మీకు కావాలా? మాదే కొత్తిమీర పుదీనా, అవన్నీ నాకు ఎందుకమ్మా? సార్ సండే తలకాయ కూర వేసుకుంటారు కదా, సార్ సండే తలకాయ కూర వేసుకుంటారు కదా.
ఎందుకమ్మా తలకాయ తింటున్నావు? నేను తలకాయ కూర చేసుకుంటానా, ఇంకేమైనా కూర చేసుకుంటానా? నీకెందుకు చేపల కూర చేసుకుంటానా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? సరే ఎప్పుడైనా మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను మీకు కొత్తిమీర పుదీనా. కొత్తిమీర పుదీనా అంటే ఏంది? నువ్వు ఆన్లైన్ క్లాస్ లో ఎందుకు వినట్లేవు చెప్పు నాకు. సార్ నెట్ లేదు సార్ ఫోన్ లో. నెట్ లేకుంటే బ్యాలెన్స్ వేయించుకో అమ్మా. గరీబోళ్ళం సార్. అందరు గరీబోళ్ళే ఇక్కడ సార్. మీరు రిస్ట్ కదా సార్ కొంచెం. ఎవరు చెప్పారు నీకు అట్లా? సార్ మీరు కాలేజ్కి వచ్చేటప్పుడు షర్ట్ ఐరన్ చేసుకుని వేసుకొస్తారా? ఐరన్ చేసుకుంటానా, ఇస్త్రీని చేసుకుంటానా, ఏమైనా చేసుకుంటానా? ఎందుకమ్మా ఏం అడుగుతున్నావు? మీ డాడీకి కంప్లైంట్ ఇవ్వాలా? సార్ వద్దు సార్, మాట్లాడద్దు సార్. ఇంత కూడా మాట్లాడు. ఏం మాట్లాడాలో అవే మాట్లాడు. మీ డాడీకి కంప్లైంట్ ఇవ్వాలా చెప్పండి. సరే సార్, చదువు గురించే మాట్లాడుతున్నా కదా. ఆ చెప్పు. బి తర్వాత సి వస్తుంది కదా సార్? బి తర్వాత సియా. ఏబిసిడి సార్. ఆ ఏబిసిడి చెప్పు. బి తర్వాత ఎందుకు సార్? ముందే రావచ్చు కదా సి. ఆచో చాంగో ఏ. ముందే పెట్టుకో అమ్మా, పోయింది ఏమున్నది? ముందే జెడ్ పెట్టుకో, తర్వాత ఏ రాసుకో. ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది. దాంట్లో ఎందుకు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పుడు సి ముందు రాస్తే మమ్మల్ని కొట్టేవారు సార్. మీరు ఇట్లా రాయంటున్నారు. అట్లా రాస్తే ఎవరైనా కొడతారు. అర్థమైందా? ఏ తర్వాత బి రాయాలి, బి తర్వాత సి రాయాలి. అంతేగాని బి తర్వాత బి కంటే ముందే సి రాస్తా అంటే కొడతారు ఎవరైనా. ఎవరు ఇన్వైట్ చేసేది సార్? ఏబిసిడిలు ఎందుకమ్మా? అది దాని గురించి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? సార్ చదువు గురించి అడిగితే చదువు అడుగుతా. ఏంటి సార్ ఎటు మాట్లాడనియరు? చదువు గురించి అడిగితే నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతున్నావు, ఇంటర్ గురించి అడుగు. సార్ మీరు బోర్డు రబ్ చేసేటప్పుడు డస్ట్ ముక్కలకు పోతుందా సార్, నోట్లకు పోతుందా? మాస్క్ పెట్టుకుంటా కదా, ముక్కుల కోసం నోట్ల కోసం. ఓకేనా? అంటే మరి గాలి ఎలా బ్రీత్ ఎట్లా చేసుకుంటున్నారు సార్? అరే ఏంట్రా ఇది, మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరూ బ్రీతింగ్ ఎలా చేస్తున్నారమ్మా? మాస్క్ పెట్టుకుంటున్నావు అసలు? సార్ నేను 2 నిమిషాలు మాస్క్ తీసి మళ్ళీ 2 నిమిషాలు పీల్చుకొని మళ్ళీ పెట్టుకుంటా సార్ మాస్క్. అంటే 2 నిమిషాల దాకా బ్రీతింగ్ చేయవా సార్? లేదు సార్. అదేంటి అమ్మా? సార్ 1-2 నెంబర్స్ ఎన్ని ఉంటాయి సార్? 1-2 నెంబర్స్? ఎన్ని ఉంటాయా? సార్ ఒక ఫినిషింగ్ పాయింట్ చెప్పండి సార్, అంతే ఫోన్ కట్ చేస్తాం. ఫినిషింగ్ పాయింట్ ఇప్పుడు నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అమ్మా? నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. నెంబర్ ఆఫ్ ఉన్నాయా? 1-2 కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. నా తలకాయలో నాకు ఎన్ని ఉన్నాయో తెలుసు సార్? మీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి చెప్పండి సార్. నాకు అసలు మొత్తం తలకాయనే లేదు, నాకు జుట్టే వచ్చిపోయింది సార్. చెప్పండి సార్. జుట్టు లేదమ్మా, గుండు ఉంది నాకు. గుండు చేసుకున్నారా సార్ రీసెంట్ గా? అసలు నాకు ఎంటుకలే లేవు, గుండె ఉంది మొత్తం. బట్టతలనా సార్ మీది ఇప్పుడు? లేదమ్మా, గుండు చేసుకున్నా. అంటే గుండె అంటే బట్టనే కదా సార్? ఓరి మీ దుంపల్లే, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కాదు కాదు సార్, ఏబిసిడి గుండు చేసుకుంటే మళ్ళీ వస్తాయి కదా. సరే సార్, మ్యాథ్స్ గురించి తెలియదు అనుకుందాం. ఏబిసిడిలు 26 ఎందుకు ఉన్నాయి సార్? 27-28 ఉండొచ్చు కదా. 26 ఉంటాయి అమ్మా, ఏబిసిడిలు అంటేనే 26. ఏబిసిడిలు 26 కాదు, 4 ఉంటాయి. టోటల్ ఏబిసిడిలు 26. అవునా సార్? సార్ ఎగ్జామ్ లో నేను వచ్చి రాయకపోయినా నడుస్తుందా సార్? ఎవరిని, మీ బామ్మని పంపిస్తావా నువ్వు రాయకుంటే? లేదు సార్, కరోనా కదా, ఆఫ్లైన్ రాద్దామని. ఆఫ్లైన్ ఎట్లా పెడతారమ్మా ఎగ్జామ్? సార్ ఫీజు కూడా ఆన్లైన్ లో పంపిస్తాం సార్, వాట్సాప్ లో. వాట్సాప్ లో ఎట్లా పంపిస్తారు ఫీజు? కాలేజ్కి వచ్చి పే చేయాలి, సైన్ చేయాలి. అర్థమైందా?
క్లాసెస్ కూడా ఆన్లైన్ లో చెప్తున్నారు కదా సార్, అట్లా ఎగ్జామ్ ఫీజ్ అన్ని ఆన్లైన్ లో వాట్సాప్ లో పంపిస్తాడు. అట్లా ఉండదమ్మా, క్లాసెస్ ఆన్లైన్ లో చెప్తారు, ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్ లో రాయాలి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో రాస్తాంటే ఎట్లా? కేసీఆర్ సార్ తో మేము మాట్లాడతాం సార్ స్టూడెంట్స్. ఎప్పుడు మాట్లాడతావు? కేసీఆర్ నీకు వచ్చి కలుస్తాడా? మా మినిస్టరా? సరే సార్, ఫీజు ఎంత కట్టాలి సార్ ఇప్పుడు? ఎగ్జామ్ ఫీజు 500 490 రూపీస్. సరే సార్, మరి మీరు కట్టండి మా బదులు, నా బదులు. నేను ఎట్లా కడతామ్మా? చెప్పినారు కదా సార్ మీరే ఫీజు ఇంత అని. ఈడికే 6 నెలల నుంచి సాలరీస్ వస్తలేవంటే ఇంకా మేము ఫీజు కట్టాలి అన్ని ఫీజు? సార్ మాకు కూడా ఇట్లానే ఉంది సార్ పరిస్థితి, మీరు ఒక్కసారి కట్టేసేయండి. ఎట్లా కడతాం చెప్పు, నాకేం అవసరం సార్? మీరు చెప్పినవి అన్ని మేము వినాలి సార్. మేము చెప్పినవి మీరు వినరా? ఇక్కడ సార్లు చెప్పినాయి స్టూడెంట్స్ వినాలి, స్టూడెంట్ చెప్పినాయి సార్లు వినరు. సార్ ఎందుకు సార్ మీకు చూడలేవా సార్? చెవులు లేదా? ఇవన్నీ మా సార్లు చెప్పినాయని నేర్చుకొని మీకు చెప్తున్నావా? చెవులు ఉన్నాయి, మీరే చెప్పినారు కదా సార్ వినమని. స్టూడెంట్ చెప్పింది మేము ఎందుకు వినాలి అన్నారు కదా సార్? చెప్పింది వినడానికేనా? స్టూడెంట్ చెప్పింది వినడానికి కాదు, మేము చెప్పింది మీకు వినడానికి అంతే. సార్ మీకు ఒక చెప్తాం, మీరు ఏమనద్దు సార్. చెప్పు ఏంటిదో. సార్ సారీ సార్, ఇది ఒక ప్రాంక్ కాల్. ప్రాంకాలా? ఏంటమ్మా సార్ల మీద కూడా ప్రాంకాలు చేస్తారా? సార్ సారీ సార్. ఎందుకు అట్లా చేసినావు సార్? ఎక్స్క్యూజ్ చేయండి సార్, చిన్న ప్రాంక్ కాల్ అంటే చేశాము. అదేంటిదమ్మా ప్రాంక్ కాల్? పిల్లలు చేసుకుంటారు, సార్ల మీద కూడా చేస్తారా? అసలు ఏందనుకుంటున్నావు నువ్వు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిజమ్మా? నిజం చెప్తున్నావా సార్? నిజంగా సార్. అంటే మీతో నా మాత్రం ఫ్రెండ్లీగా ఉండద్దా సార్? ఉండొచ్చు, కానీ ఇట్లా ప్రాంక్ కాల్ చేయడం ఏంటి, ఇన్సల్ట్ చేయడమే కదా సార్. నేనేం ఇన్సల్ట్ చేయలేదు సార్, సారీ సార్. అంతా రికార్డ్ అవుతుందా? అవుతుంది సార్. అవునా? సరే సరే సార్. ఓకే సార్. అప్లోడ్ చేసుకోవచ్చా సార్? అప్లోడ్ చేసుకోవచ్చు సార్ యూట్యూబ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.